నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమ్మవార్ల శక్తితో కరోనా నిర్మూలన కావాలి ఏలూరు ఆయుధ పూజలో విశ్వసించిన ఎస్పీ నారాయణ నాయక్ తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన విజయదశమి ఉత్సవాలు భక్తులతో నిండిన అమ్మవారి ఆలయాలు తణుకులో నిరాడంబరంగా మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి జన్మదిన వేడుకలు అన్నదానం చేసి అభిమానం చాటుకున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వంక వర్ధంతి సందర్భంగా పేదలకు వస్త్రాలు పంపిణీ చేసిన కుటుంబ సభ్యులు తణుకులో నివాళులు అర్పించిన అభిమానులు ఆధునికరించిన తణుకు టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి ప్రజా సమస్యల పరిష్కారానికి వార్డు బాట వైసీపీ నాయకులు కొట్టు విషయాలు తారాజుబు పడి మూడు పోర్షన్ల తాటాకిళ్లు దగ్ధం ఉంగుటూరులో 10 లక్షల ఆస్తి నష్టం ప్రజా సంక్షేమాన్ని కోరుతూ మావుళ్ళమ్మ వారికి పూజలు చేసిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ ఉప్పుటేరు వంతరును అధికారులతో కలిసి పరిశీలించిన ఉండి ఎమ్మెల్యే మంతన ఈతకోట కనకదుర్గమ్మను దర్శించుకున్న కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి విశాఖ గీతం విద్యా సంస్థలను విధ్వంసం చేయటం అన్యాయం ప్రభుత్వ విధానాన్ని విమర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెడుపై విజయానికి నాందిగా జరుపుకునే విజయదశమి పండుగను పురస్కరించుకుని ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వదిగల ఆర్మీడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ ఆదివారం ఆయుధ వాహన పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో తొలుతూగాలని ఆకాంక్షించారు ఈ కరోనా వైరస్ నుండి ప్రజలను రక్షించాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నారని నారాయణ నాయక్ చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు ఏవి సుబ్బరాజు సి జయరామరాజు ఎం మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉపాలయమైన కుంకుళ్ళమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ ఉత్సవాల్లో చివరి రోజు విజయదశమి ఆదివారం అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు ఆలయ అర్చకులు కుంకుమ పూజ చండీ హోమం నిర్వహించారు విజయదశమి పర్వదినాన్ని తణుకు ప్రాంతంలో సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఇందులో భాగంగా అమ్మవారి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది భక్తులకు శాంతి రూపంలో రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చే దుర్గామాతకు పూజలు నిర్వహించారు హైందవ సమాజం అత్యంత ప్రాధాన్యతనిచ్చే విజయదశమికి చారిత్రక ప్రాధాన్యత ఉంది ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం దేవి నవరాత్రులు మహానవమితో పూర్తయ్యాక దశమి వస్తుంది దీన్నే విజయదశమిగా పిలువబడుతుంది శక్తి స్వరూపిణి దుర్గాదేవి చండీ రూపంలో లోకకంటకుడైన మహిషాసురుణ్ణి నవమి రోజున వధించి విజయాన్ని సాధించటం వల్ల మహానవమిగాను విజయోత్సవం జరుపుకున్న మర్నాటి దశమిని విజయదశమిగాను నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తుంది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి పండుగ ఒక వేదిక ప్రతి పండుగ ఓ సరదా ఓ ఆనందాల సురాగాల సరదా అంతా కలిసి రండి పండుగ చేసుకుందామని పెద్దలు ఆహ్వానించే ఓ వేదిక అటువంటి వేళల్లో మనుషుల మధ్య అనురాగం ఆప్యాయతలు తెలియవస్తాయని మత నమ్మకం ఇటువంటి గొప్ప పండుగల్లో 9 రోజుల పాటు శక్తిని కొలుచుకునే పండుగ దసరా నవరాత్రులు శోభాయమానంగా జరుపుకునే సంతోషకరమైన ఈ పర్వదినాన్ని పల్లెల్లోనూ పట్టణాల్లోనూ నిర్వహించడంతో ఈ ప్రాంతాలు కళకళలాడుతూ కనపడ్డాయి అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం జరిగేలా కాకుండా ఈ ఏడాది సాదాసీదాగానే ఈ పర్వదినం ముగిసింది మండలంలోని మండపాక గ్రామంలో వెంచేసి ఉన్న ఎల్లరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక భక్తులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో విచ్చేయడంతో ఆలయం కిక్కిరిసింది ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవి రామయ్య ఆధ్వర్యం వహించారు
పక్కన ఉంచండి చెప్పాలి మీ నామం ఇదిలో ఉండగా తనుకు గోస్త్రీ నదికి ఆనుకొని ఉన్న వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం మాజెట్టి వారి కనకదుర్గ ఆలయాలకు భక్తులు విశేషంగా విచ్చేసి అమ్మవార్లకు పూజలు చేసి ఆశీస్సులు అందుకున్నారు అలాగే సజ్జాపురంలోని హరిచంద్ర ఎన్క్లేవ్ సెకండ్ ఫేజ్ లో ఆ అపార్ట్మెంట్ వాసులు విజయదశమిని ప్రత్యేకంగా నిర్వహించి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఈడుపు గంటి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు తనుకు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు ఆర్మిలి రాధాకృష్ణ జన్మదిన వేడుకలను హడావిడి లేకుండా ఆనందంగా జరుపుకున్నారు ముఖ్యంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పుట్టినరోజుకున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు అలాగే పాలెంగలోని మానసిక వికలాంగుల పాఠశాలలో బర్త్డే కేకును కట్ చేసి విద్యార్థులకు భోజనాలు పెట్టారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ ప్రధాన కార్యదర్శి తమరాపు పల్లపురావు ఏఎంసీ మాజీ చైర్మన్లు బస రామకృష్ణ తోట సూర్యనారాయణ మాజీ డైరెక్టర్ షేక్ సురాసాహెబ్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ మెంబర్ కంటిపూడి రాంబాబు పార్టీ నాయకులు తమరాపు సత్యనారాయణ అబ్బదాసరి లాజర్ తదితరులు పాల్గొన్నారు కాగా మాజీ చర్పిటిసి ఆత్మకూరి బులదర్రాజు ఆధ్వర్యంలో కూడా రాధాకృష్ణ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఇందులో భాగంగా పట్టణంలోని సంధ్యా జ్యోతి వృద్ధ జనాశ్రమం వృద్ధులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసి ఆరమిల్లి అందిస్తున్న సేవలను వివరించారు ఈ కార్యక్రమంలో బండపాక గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు చిట్టూరి సతీష్ నాయకులు మారం దొరయ్య నౌడు శ్రీను ఆలపాటి ఫణి తనుకు పట్టణ టీడీపీ నాయకులు మేడికొండ నాగయ్య తదితరులు పాల్గొన్నారు ప్రముఖ స్వతంత్ర సమర యోధులు కమ్యూనిస్ట్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ ద్వితీయ వర్ధంతిని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నూతన వస్త్రాలు అందజేసి అన్నదానం చేశారు అలాగే కారుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు ఫ్రూట్స్ ను పంచిపెట్టి మురుకువాడలో నివసిస్తున్న నిరుపేదలకు భోజన ప్యాకెట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా వంక సత్యనారాయణ కుమారులు పారిశ్రామికవేత్త వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ సమాజం కోసం తన తండ్రి చేసిన కృషిని వివరించారు ఆయన స్ఫూర్తితోనే పేద ప్రజల అభివృద్ధికి తమ కుటుంబం సహకరిస్తున్నట్లు చెప్పారు సేవలు ఈ ప్రాంతంలో అందరికీ బాగా తెలుసు ఆయన ఇప్పుడు కూడా బలహీన వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు రైతాంగం కోసం ఎంతో చక్కటి మీరు కృషి చేశారు సమాజం అభివృద్ధిలోకి రావాలని సర్వజనులకి సకల సుఖాలు రావాలని ఒక కమ్యూనిస్టు ఆశయాలతోటి ఆయన జీవితంతో ఎంతో త్యాగం చేశారు అలాంటి మహనీయుణ్ణి ఒక్కసారి మేము అంతా స్మరించుకొని ఈరోజు మా కుటుంబ సభ్యులు తరఫున మేము ఈ సంస్మరణ కార్యక్రమం చేసుకున్నాం ఈ సందర్భంగా వారి యొక్క ఆత్మ ఎక్కడున్నా సరే శాంతిస్తుందని వారి ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేస్తామని మరొక్కసారి నేను మనవి చేస్తున్నాను ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంక రాజకుమారి డాక్టర్ వంక వెంకట రామదాస్ డాక్టర్ వంక వసుందర డాక్టర్ సిద్ధార్థ డాక్టర్ పూర్ణిమ డాక్టర్ వంక మోహన్ రావుతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు ఆధునీకరించిన తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెట్టి వెంకట సుధాకర్ ఆదివారం ఆరంభించారు
పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ గతంలో మాదిరిగా పార్టీ కార్యాలయాన్ని ఒక ప్రజా వేదికగా మార్చేందుకు మార్పులు చేసినట్లు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు. పార్టీ కార్యాలయంలో పూర్తి కాలం ఉండే బాధ్యులను నియమించినట్లు చెప్పారు. విజయదశమి సందర్భంగా లోగడ తణుకులో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని ఆధునీకరించి అలాగే ఇప్పుడు వచ్చే కొత్త పాలకవర్గానికి అంటే ఇప్పుడు పార్టీ యొక్క సంస్థాగతంలో ఎన్నికలు జరిగిన సందర్భంగా కొత్త టౌన్ ప్రెసిడెంట్ని ఎన్నుకుని ఇక్కడ ఆఫీస్ బ్యానర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ టౌన్ ప్రెసిడెంట్ కానీ అందరూ అందుబాటులో ఉండేలాగా ఈ నూతన కార్యాలయాన్ని తీర్చిదిద్ది కార్యకర్తలకి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ గొప్ప చర్యలు జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మరో మాజీ చైర్మన్ పరమి వెంకన్నబాబు, మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, ఏఎంసీ మాజీ చైర్మన్ బసవ రామకృష్ణ, టి వేమవరం నీటి సంఘ అధ్యక్షులు నల్లా భాస్కర్ రావు, పార్టీ పట్టణ కార్యదర్శి తమరాపు పల్లపురావు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడే పోలవరం ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తనకు మాజీ జడ్పీటీసీ ఆత్మకూరి బులదర్రాజు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారీ ప్రాజెక్టుగా ప్రసిద్ధి చెందిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధానమంత్రి నడుం బిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తవడం ద్వారా లక్షల ఎకరాలకు మేలు జరగగలదని బులదర్రాజు అన్నారు. ఇటువంటి గొప్ప ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహించడం అన్యాయమని అన్నారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నాయకులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి నిధులు అంచనాల తగ్గించడం దురదృష్టకరం. అలాగే గత ప్రభుత్వం ఎంతో చక్కగా అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళి 70% దాకా పూర్తి చేయడం జరిగింది. అవన్నీ కూడా కేంద్రం సహకారంతో ముందుకి వెళ్ళటం జరిగింది. అలాగే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అంత అవసరం ఏంటని చెప్పేసి మాట్లాడటం వల్ల ఈరోజు కేంద్రం ఆయాలే ఇంత అంటే ఎక్కువ అవుతుందని చెప్పారు కాబట్టి అదే మీకు ఇస్తున్నాం అని చెప్పేసి కేంద్రం చెప్తున్నారు. అది అలా కాకుండా మన రెండు జిల్లాల ప్రజలు ఆకాంక్షని మోడీ గారు, అంశే గారు పెద్ద మనసు చేసుకుని ఈ ప్యాజెట్ని జాతీయ ప్యాజెట్గా ఇచ్చారు కాబట్టి అది పూర్తి చేయాలని చెప్పేసి వారిని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రకటనలు.